యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియులందరికీ శుభములు. దేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సువార్త పరిచర్య ద్వారా మీ ఆత్మలకు ఆత్మీయ క్షేమాభివృద్ధిను, మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదములు ప్రభువు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము నిత్య జీవము. మార్కు సువార్త 10:17-22 వరకు వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. అందుకు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసగించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆయనతో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పిల్లర, ఇక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సంభాషించినటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో యేసు ప్రభు దగ్గర తను ఏం కావాలనుకుంటున్నాడు అని అంటే, నిత్య జీవాన్ని అడగాలని ఒక ఆసక్తిపరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గమనించండి, తను ఎంత ఆసక్తిపరుడు అని అంటే, యేసు ప్రభు ఒక గ్రామంలోకి వెళ్ళారు, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆయన ఎక్కడ నిలబడినా సందేశం, ఎవరితో మాట్లాడినా సందేశం, పరలోక రాజ్యం గురించి సందేశం చెప్తుండగా ఈ విషయాలు ఎక్కడి నుంచో విన్నాడు. ఈ వినినటువంటి వ్యక్తిలో ఒక ఆసక్తి కలిగింది. నిజముగా నిత్యజీవం ఈయన దగ్గర దొరుకుతుంది కదా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తే ఎంతో ఆసక్తిపరుడు అని గుర్తించగలం. ప్రభు దగ్గర మనం ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఆసక్తి మనకి కావాలి. ఆసక్తి లేకుండా మనము ప్రభు దగ్గర ఏదైనా పొందుకోవటం అని అంటే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా మనకుందేమో అని గుర్తించాలి. ఆసక్తిపరుడే వచ్చాడు, చాలా మంచి క్వాలిటీ అది. ఆసక్తిపరుడే వచ్చిన వాడు ప్రభు దగ్గరికి రాగానే తన ఆసక్తిని వ్యక్తపరిచాడని అంటే ఆయన మోకరి ఆరాధించాడు, మోకరించాడట. ప్రభు దగ్గర మోకరించాడు, తన యొక్క విధేయతను కనపరిచాడు. ఆ విధేయతను కనపరిచాడు, మోకరించాడు. మోకరించి ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం. అంటే ఆరాధనాభావం కలిగిన వాడు, ప్రార్థనాభావం కలిగిన వాడు, ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీస్ అని మనము గుర్తించాలి. మూడవదిగా ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడ ఏది దొరుకుతాదో అక్కడికే వెళ్ళాడు. దొరకని చోట వెతకలేదండి. నిత్యజీవం దొరకని చోటకు వెళితే దొరకదు, పరలోకం దొరకని చోటుకు వెళితే దొరకదు, దొరికే చోటకే వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఎవరికైనా నిత్యజీవం దొరికే చోటు ఎక్కడైనా ఉన్నదని అంటే పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చిన దేవుని కుమారుడు అనబడే యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుందని ఈ పరిశుద్ధ గ్రంథము ఈ ప్రపంచానికి బోధిస్తూనే ఉన్నది. కాబట్టి ఆ బోధ విన్నటువంటి యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు, యేసు ప్రభునే అడుగుతున్నాడు, నాకు నిత్యజీవం కావాలి. అయితే కావాలి అని అడుగుతూ ఏం చెయ్యమంటావు అంటూ యేసు ప్రభువుని ఒక మంచి మాటతో స్తుతిస్తున్నాడు. సత్పురుషుడా అని స్తుతిస్తున్నాడు. మనము కూడా ప్రభువుని స్తుతిస్తాం, మనము కూడా ప్రభువుని ఘనపరుస్తాం. ఎన్నో మాటలతో స్తుతిస్తుంటాం, ఎంతగానో ఆరాధన చేస్తూ ఉండుంటాం, ప్రార్థనలు చేస్తూ ఉండుంటాం. ఇక్కడ ఈ యవనస్తుడు కూడా తన యొక్క బాడీ లాంగ్వేజ్లో బాహ్యంగా ప్రభువుని ఎలాగ ఘనపరచాలో అన్ని రకాలుగా ఘనపరిచాడు. దొరికే చోటుకే వచ్చాడు. నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చెయ్యాలా అని అడిగిన మాట కూడా చాలా రీజనబుల్గా అడిగాడు. అంతేగాని నాకు నిత్యజీవం ఇవ్వు అని అడగలేదు, నిత్యజీవం ఇవ్వు అని డిమాండ్ చేయలేదు, దేవుని నిత్యజీవం ఇవ్వని శోధించలేదు. నిత్యజీవంకు నేనేం చెయ్యాలి అని అడిగితే ప్రభువారు సత్పురుషుడా అనే మాటని ఎత్తిపట్టుకొని మాట్లాడుతున్నారు. సత్పురుషుడు ఎవరు? సత్పురుషుడు దేవుడొక్కడే, దేవుడొక్కడే అన్నటువంటి మాట దగ్గర ప్రియులారు మనం ఆగి ఒకసారి గమనించాలి. యేసు ప్రభు సత్పురుషుడు కాదా? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా
పిండముగా మార్చబడి భూమి మీద జన్మించలేదా? పరిశుద్ధుడుగానే జీవిస్తూ ఆయన సువార్త పరిచర్య చేయలేదా? ఆయన సత్పురుషుడు కాడని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ రుజువుపరచడానికి ప్రయత్నించి వాళ్ళు ఏమీ చెయ్యలేక ఈరోజు నిస్సహాయులుగా నిలబడినటువంటి స్థితి కాదా? ఇవన్నీ గమనిస్తే ఆయన సత్పురుషుడని చెప్పకుండా ఉండలేం. కానీ సత్పురుషుడు అని ఆరాధించగానే ప్రభువారు తన యొక్క ఆ కుర్రవాడి యొక్క ఆలోచనని పరలోకం వైపు డైవర్ట్ చేయడానికి, పరలోకములను తండ్రి వైపు డైవర్ట్ చేయడానికి ప్రభువారు అంటున్నారు, ఇదిగో సత్పురుషుడు ఒక్కడే, ఆయనే దేవుడు. అంటే నువ్వు దేవుని వైపు చూస్తున్నావా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడువా అనే ఒక ప్రశ్న ప్రభు దగ్గర నుంచి కనిపిస్తుంది. ప్రభు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు చెప్పే సమాధానం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలన్నదే ప్రభు యొక్క ప్రశ్న అయి ఉంటుంది. ప్రభు వేసిన ప్రశ్నని నువ్వు ప్రశ్న ఎందుకు వేయాలి అని నువ్వు ఆలోచిస్తే ప్రభు దగ్గర నుంచి పొందుకోగలిగినటువంటి ఆన్సరు నువ్వు నిజంగా పొందుకోలేవు. ప్రభు దగ్గర నుంచి సరైన ఆన్సర్ నువ్వు పొందుకోగలిగితే అది నీ జీవితానికి ఒక ఆశీర్వాద కరంగా మారుతుంది. ఈ యవ్వన బిడ్డకి ప్రభువారు ప్రేమించి అంటే ఆయన ప్రేమలో ద్వేషం లేకపోతే పాడైపోవాలి చెడిపోవాలి వీడికేంటి నిత్య జీవం అన్నటువంటి ఆలోచనలు లేవు. వా కుర్రవాడికి నిత్య జీవం ఇవ్వడానికి ప్రభువారు ప్రేమించి మాట్లాడుతున్నారు. ప్రభువారు ప్రేమించి ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు ప్రభువారు ప్రశ్నిస్తారని, ప్రభు ప్రశ్నించే ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన జీవితం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. యేసు ప్రభు ప్రశ్నించారు అని అనుకుంటే అది సరైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి నడుస్తున్నామా లేదా అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోతుందేమో, ఆలోచించండి ప్రియులారా. కానీ ప్రభువారు ప్రేమించి ప్రశ్నించారట. మొదట సత్పురుషుడు ఎవరు అని అంటే ఆయన పరలోకంలో తండ్రిని చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. కుమారుడు సత్పురుషుడు కాకపోతే కుమారుడు నిత్య జీవం ఎలాగ ఇవ్వగలడు? కుమారుడు సత్పురుషుడు, ఆయన నిత్య జీవం ఇవ్వగలడు ఆయన యందు విశ్వాసం ఉంచితే. ఒకవేళ కుమారుడు సత్పురుషుడు కాకపోతే, నిత్య జీవం ఇవ్వలేని వాడు కాకపోతే కుమారుడు ఎందుకు చెబుతాడు కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే కానీ నువ్వు నిత్య జీవం పొందుకోలేవని? అంటే కుమారుడు నిత్య జీవం ఇవ్వగలడు, యేసు ప్రభు దగ్గరే నిత్య జీవం ఉన్నది, యేసు ప్రభు సత్పురుషుడే అని తెలుసు. కానీ ఆ యవనస్తుడి యొక్క ఆలోచన విధానము సరైనది కాదని, హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు బాహ్యాన్ని చూసేవాడు కాదు, మోకాళ్ళేసేడని చూసేవాడు కాదు, పొగడేడని పొగడతలకి లోబడిపోయేవాడు కాదు, లేక ఇంకా ఏదైనా సరే బాహ్యంగా ప్రభువుని మనము సంతోషపరచడానికి చేసే మన యొక్క చిలిపి చేష్టలకు ఆయన లొంగిపోయే దేవుడు మాత్రం కాదు అని గుర్తించాలి ప్రియులారా, గ్రహించాలి ప్రియులారా. ఆయన చేసినవన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి కానీ అలాంటి జీవితం అంతరంగములో లేదు, అంతరంగములో కలిగిన వాడు కాడు అని ప్రభువారు గుర్తించి, సత్పురుషుడు దేవుడే, పరలోకం వైపు చూసావా, పరలోకంలో ఉన్న దేవుని మీద నీకు విశ్వాసం ఉందా లేదా అన్నది ప్రభువారి యొక్క ప్రశ్నలో ప్రేమ కనిపిస్తుంది, ద్వేషం కనిపించలేదు. ఆయన ప్రేమించి వేసినటువంటి ప్రశ్న. యేసు ప్రభువారు కూడా సత్పురుషుడే. యోహాను సువార్త 5:24, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణము నుండి జీవములోనికి దాటాలి అని అంటే ఒక వ్యక్తి నిత్య జీవము సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే ఒక వ్యక్తి ఎక్కడ సంపాదించుకోగలడు, ఎక్కడ పొందుకోగలడు అనంటే యేసు క్రీస్తు దగ్గర మాత్రమే ఈ నిత్య జీవాన్ని పొందుకోగలడని ఈ పరిశుద్ధ గ్రంథం పదే పదే ఈ ప్రపంచానికి బోధిస్తుంది అన్న సత్యాన్ని మరవకండి ప్రియులారా. ఆ ప్రభువారు చెబుతున్నారు. రెండవ మాట తిరిగి ఆయన నొక్కి ఒక్కానిస్తూ నిత్య జీవము గురించి మాట్లాడుతూ, నిత్య జీవము
నాయందు విశ్వాసముంచిన వాడు పొందుకుంటాడు. రెండవ మాట, నిత్య జీవము సంపాదించుకున్నవాడు మరణము నుంచి తప్పింపబడతాడు, జీవములోనికి నడిపింపబడతాడు. నిత్య జీవము ద్వారా కలిగే అద్భుతమైన దీవెనలను గురించి ప్రభువు వారు బోధిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడగలం, ఇక్కడ మనకి కనిపిస్తుంది. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వచనాలను, వాక్యాలను ప్రభువు వారు బోధిస్తుండగా యోహాను సువార్త 6:40 వాక్యం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచేదినమున నేను వానిని లేపుదును. మూడవ వాక్యంలో నిత్య జీవము నీకు ఎందుకు కావాలి అని అంటే నీవు అంచేదినమున లేపబడాలి. ఆమేన్. నీవు అంచెదినమున లేపబడాలి. అంచెదినమున లేపబడాలి అని అంటే నిత్య జీవం సంపాదించుకోవాలి. నిత్య జీవం సంపాదించుకోవాలనంటే నిత్య జీవం ఇచ్చిన వాని దగ్గరికే రావాలి. నిత్య జీవం ఇచ్చిన వాని దగ్గరే ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితేనే ఆశీర్వాదాలు. నిత్య జీవం ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గరికి వస్తేనే నిత్య జీవం. ఆశీర్వాదాలు లేని వాళ్ళ దగ్గరికి వెళితే ప్రయోజనం లేదు. నిత్య జీవం లేని వాళ్ళ దగ్గరికి వెళితే ప్రయోజనం లేదు. లేక బాహ్యంగా ఎలాంటి పనులు చేసినా, బాహ్యంగా ఏం చేసినా ప్రభువుని మనము ఆకర్షించుకోలేము. ప్రభువుని మన తట్టు చూసేటట్లుగా చేయాలి అని అంటే మన హృదయాన్ని ప్రభు చూస్తాడు అన్న సత్యాన్ని మరొక సుమా ఈ సమయంలో అటువంటి గొప్ప నిత్య జీవన గురించి ఆయన మాట్లాడుతూ ఆ కుర్రవాడిని ప్రేమించి నిత్య జీవం ఇవ్వాలని ప్రభు ఇష్టపడ్డారు. ఆ నిత్య జీవం ద్వారా మరణం నుంచి తప్పింపబడాలని ఇష్టపడ్డారు. ఆ నిత్య జీవం ద్వారా అంత్యదినంలో లేపబడాలని ఇష్టపడ్డారు. ఆ నిత్య జీవం ద్వారా పరలోకములో ఉన్న తండ్రిని తెలుసుకోవాలని ఇష్టపడి ప్రభు వారు తన జీవితంలో ఉన్న ఒక లోపాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు ఆ యొక్క ధర్మశాస్త్రంలో మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నావా అంటే ఆ కుర్రవాడు వెంటనే అంటాడు, చిన్నతనము నుంచి పాటిస్తున్నాను. ఆ యవనస్తుడు చిన్నతనము నుంచి ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. ఆలోచించకుండా విషయాన్ని వెంటనే ఒప్పేసుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను చిన్నతనము నుంచి చేస్తున్నాను. చిన్నతనము నుంచి చేస్తున్నవాడైతే ప్రభు ఆ ప్రశ్న వేసి ఉండేవారు కాదు. కానీ ఆ ప్రశ్న వేయడానికి కారణం, ఇదిగో ముందు నువ్వు నీ దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆ యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా అంటే చిన్నతనము నుంచి. ప్రియులారా, చిన్నతనము నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించుండొచ్చు, కానీ రక్షణ అనే దీనికి అవసరం. రక్షణ లేకుండా నిత్య జీవం ఉండదు. రక్షణ అనుభవం లేకుండా నీవు నిత్య జీవంలోనికి నడిపింపబడలేవు. క్రైస్తవేతరులైనా సరే, క్రైస్తవులైనా సరే, క్రైస్తవ కుటుంబాలలో తరతరాలుగా జన్మిస్తూ వచ్చి క్రైస్తవుడు అనిపించుకున్నంత మాత్రాన రక్షణ లేకపోతే ప్రశ్నగా మిగిలిపోతుంది. రక్షణ లేకపోతే నిత్య జీవం లేకుండా మిగిలిపోతుంది. ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము బయటికి చాలామందిని మంచిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కుర్రవాడు కూడా మంచిగా కనిపించడానికి ప్రయత్నం చేశాడు. మంచిగా కనిపిస్తే ఈ క్రైస్తవులు చాలా మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మంచివాళ్ళు, ఈ యొక్క క్రైస్తవులు చాలా మంచిగా మాట్లాడుతారు అని మనము అందరి చేత అనిపించుకున్నట్లుగా ఉండొచ్చు. కానీ అది అంతరంగంలో నుంచి వచ్చే మంచితనం. అంతరంగంలో నుంచి వచ్చే మంచితనం పరిశుద్ధతలో నుంచి ఆత్మీయతలోనికి నడిపింపబడాలి. రక్షణ లేకుండా పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా ఆత్మీయ జీవితం లేదు. రక్షణను రక్షింపబడినప్పుడు, నిత్య జీవం అనే వారసత్వాన్ని పొందుకున్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధత ప్రారంభమవుతుంది. ఆ పరిశుద్ధత ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధత పొందుకుంటే ఆ పరిశుద్ధత ద్వారా నువ్వు ఆత్మీయ జీవితంలోకి నడిపింపబడతావు. ఆ ఆత్మీయ జీవితం నీ అంతరంగంలో నుంచి నిజమైనటువంటి క్రీస్తు పోలిన మంచితనం ఈ ప్రపంచానికి చూపించగలుగుతావు. బాహ్యంగా చూపించే మంచితనం శారీరకమైనదని మాత్రం మర్చిపోకండి. శారీరకమైన మంచితనాన్ని చూపించి మంచి క్రైస్తవుడు అని ఇక్కడ అనిపించుకోవచ్చు, కానీ ప్రభువు దగ్గర ఒకరోజు మనం అనిపించుకుంటామా లేదా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకి దొరికే ఆన్సరే నీ జీవితానికి నిజమైనటువంటి ఆశీర్వాదకరంగా మారుతుందని ఈ సమయంలో గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి క్రైస్తవుడు అయినా, క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వాడివైనను లేక అన్యుడు అయినను, ప్రభువు దగ్గర నీ జీవితంలో రక్షణ, నిత్య జీవం, పరిశుద్ధత, ఆత్మీయ జీవితం ఇవి నీకు అవసరమై ఉన్నాయి. ఈ కుర్రవాడు చిన్నదనము నుంచి కూడా పాటిస్తున్నాడట.
అయితే ప్రభువు వారు వెంటనే రెండవ ప్రశ్న వేశారు. ఏమిటా రెండవ ప్రశ్న అంటే, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొని, నీ ఆస్తిని అంతా కూడా తీసుకొని, వాడు బహు ఆస్తిపరుడని ప్రభువుకు తెలుసు. వాడు చెప్పలేదు నేను ఆస్తిపరుడినని, కానీ బహు ఆస్తిపరుడని ప్రభువుకు తెలుసు కాబట్టి మన జీవితం ఆయనకు బాగా తెలుసు. మనం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. మనం చెప్పనక్కర్లేదు, మనం చూడంగానే ఆయన తెలుసుకుంటాడు. ఆయన మనల్ని తెలుసుకోలేని దేవుడు మాత్రం కాదు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఎక్కడ మన జీవితాన్ని ప్రశ్నిస్తే, ఎక్కడ మన జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడడానికి ఆయన ఇష్టపడితే అక్కడ నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని. అంతేగాని ఆస్తిపరుణ్ణి ఎక్కడో భేదవాణ్ణి చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. పిరికి ఎందుకు పనికిరాని వాణ్ణి చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదని ప్రియులు గుర్తించాలి. ఆయన తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడానికి, వాడి కుర్రవాడి యొక్క ఉద్దేశాన్ని బయటకు తీసుకురావడానికి ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. నీ ఆస్తి అంతా అమ్మేసి పేదవాళ్ళకి పనిచేసేసి నన్ను వెంబడించు, నా వెంటరా, నాతో రా, నాతో రా. ఆయనతో నడిస్తేనే కదండి, ఆయనతో వెళితేనే కదండి, ఆయన వెంట ఉంటేనే కదండి ఆయన ఎక్కడికి వెళతారో అక్కడికి వెళ్ళగలం, ఆయన ఏమిస్తారో అది పొందుకోగలం, ఆయన ఏం చెబుతారో అది చేయగలం. ఈరోజు ఎవరికి వాళ్ళే ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి అనుకుంటూ వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు ఉద్దేశాలతో ఏవేవో చేసేస్తున్నారు. ఈ యవనస్తుడు కూడా అలాగే తన సొంత ఆలోచనలు ఉద్దేశాలతో నిత్య రాజ్యాన్ని పొందుకుందామని, నిత్య జీవాన్ని పొందుకుందామని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నీ జీవితాన్ని నేను మార్చుకుని అప్పుడు నేను ఎక్కడ తీసుకుని వెళ్ళాలో అక్కడ తీసుకుని వెళ్తాను, నన్ను వెంబడించు అని ఒక ప్రశ్న వేయంగానే వాడు వ్యాకులపడి వ్యసనాక్రాంతుడై ఈ యొక్క మాట నచ్చక వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది ఇదిగో దేవుడు ఇది ఇచ్చాడు, దేవుడు అది ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, గొప్పవాళ్ళని చేశాడు. ఒకవేళ ఆ ప్రభు దగ్గర నువ్వు నిత్య జీవాన్ని అడిగితే, ఈ యవనస్తుడిని అడిగినట్లే, ఇదిగో నీకు ఇచ్చాను కదా ఇదంతానా, నేను ఇచ్చానని అందరికీ చెప్పుకున్నావు కదా, నేను ఇచ్చాను ఇంతవాడిని గొప్పవాడిని చేశానని చెప్పుకున్నావు కదా, ఆ గొప్పవాడిని చేసిన ఆ దేవుడే ఇదంతా అమ్మేసేసి పేదవాళ్ళకి పనిచేసేసి నీకు నిత్య జీవం ఇద్దాం అనుకుంటున్నాను, నాతో వస్తావా అనంటే వెళ్తావా, కుర్రవాడిలాగా వెనక్కి వెళ్ళిపోతావా, ఆ యవనస్తుడిలాగా వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతావా, లేక ప్రభు కోరుకున్నారు నా దగ్గర ఏమీ లేనప్పుడు, నా దగ్గర దీనస్థితి ఉన్నప్పుడు, ఈ సమాజం నన్ను గుర్తించలేనప్పుడు, ఈ సమాజంలో నాకు గౌరవం లేనప్పుడు నన్ను ప్రభువు ఈరోజు ఈ స్థితికి తీసుకొని వస్తే, ఈరోజు ప్రభువు అడుగుతుండుంటే అవన్నీ వదులుకొని నిత్య జీవం కొరకు నా జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని ఆయన వెంట వెళతానని నిర్ణయం చేసుకోగలిగిన విశ్వాసం ఉందా, క్రైస్తవ జీవితం ఉందా, ఆ క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్నామా? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటే ఆన్సర్ నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని గుర్తించు. ఆ యవనస్తుడు పారిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, ప్రభువుని వెంబడించలేదు, ప్రభువుని కోరుకోలేదు. ఒకసారి ప్రభువు వారు గలలీయ సముద్రంలో నడుచుకుంటూ వెళుతున్నారు, ఆయన ఎవరిని కలుసుకోవాలో ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నారు, కానీ ఆ వ్యక్తికి తెలియదు నన్ను ప్రభువు కలుస్తాడని, ప్రభువుతో వెళ్ళాలని, ప్రభు పిలుపు నా మీద ఉన్నదని తెలియదు. కానీ తన పని తను చేసుకుంటున్నాడు, వలా అల్లుకుంటున్నాడు, సరిచేసుకుంటున్నాడు, మరలా తిరిగి తను వేటకు వెళ్ళాలి, వేటకు వెళ్ళి పట్టుకుని వచ్చిన చేపలు నమ్ముకొని బ్రతకాలి. తన యొక్క ఆలోచనల్లో తను ఉంటున్నాడే కానీ ప్రభు యొక్క ఆలోచనలు లేడు. కానీ ఆ దారిని అలా వెళ్ళిపోతూ పేతురు అనేటువంటి వ్యక్తిని తన శిష్యుడిగా పిలుచుకోవడానికి, ఇదిగో పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలం చేస్తాను, ఆ ఒక్క మాటకి వల విడిచిపెట్టి నువ్వెవరివి అని అడగలేదు, నువ్వేమిస్తావు అని అడగలేదు, ఎందుకు విడిచిపెట్టమన్నావు అని అడగలేదు, ఎక్కడికి తీసుకొని వెళతావు అని అడగలేదు. నేను చేపలు పట్టేవాడినే కదా, మనుషుల్ని పట్టేవాడిని చేస్తానంటున్నావు, దీని భావం ఏమిటి అని అడగలేదు. వలని విడిచిపెట్టి ప్రభుతో నడిచాడైనా, ఆమేన్. ప్రభుతో నడిస్తే ఆ వ్యక్తిని ప్రభు విడిచిపెట్టుకోలేదు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. నీకున్న చిన్న ఆస్తిని ప్రభువుకు విడిచిపెట్టి ఆ ప్రభు పిలుపును అందుకొని ప్రభువును వెంబడించడానికి నువ్వు ఇష్టపడితే ఈరోజు నీ జీవితాన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది సాక్ష్యాలు మన ముందున్నాయి. నా జీవితంలో నన్ను పిలిచినప్పుడు నేను ఒక అన్యుడిని, దేవుడంటే తెలియదు,
దేవుడు అంటే అక్కర్లేదు, నేను నాస్తికుడిగా జీవించాను, మెటీరియలిస్టిక్ పర్సన్గా జీవించాను, కానీ ప్రభు నన్ను పిలుస్తాడని నాకు తెలియదు, ప్రభు నాతో మాట్లాడతాడని తెలియదు. అసలు దేవుడే లేడు అనుకున్నవాడు దేవుడు మాట్లాడతాడని ఎట్లా ఆలోచిస్తాడు? నా ఆలోచనలో నేనున్నాను, నా ఉద్దేశంలో నేనున్నాను, నా ప్రయాణంలో నేనున్నాను. ఒకరోజు చెన్నైలో నేను ఇండియన్ నేవీ నేవల్ ఎయిర్ స్టేషన్ అరకోణంలో పనిచేస్తుండగా, బస్సులో ప్రయాణం చేసుకుంటూ వెళుతుండగా దేవుని యొక్క స్వరం పరలోకం నుంచి విన్నాను. అంతకుముందు ఒక దైవజనుడు కలిసి, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు, నాతో ఎందుకు చెప్తారు, క్రైస్తవులతో చెప్పండి అని నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ దేవుడి దగ్గరే నేను తప్పించుకోలేకపోయాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను బస్సులో ప్రయాణం చేస్తుండగా, నీవు నా కుమారుడు అయి ఉన్నావు అని ప్రభువు మాట్లాడినప్పుడు, ఆ స్వరం నేను వినినప్పుడు నా శరీరం అంతా కూడా వణకడం మొదలుపెట్టింది. నా శరీరం అంతా కూడా ఎంతో అలజడితో నిండిపోయింది. నేను ఏం జరిగిపోతుందో తెలియట్లేదు. హార్ట్ అటాక్ వచ్చిందా అన్న భయాందోళనలతో ఉన్నాను. ఇంతకీ నా పక్క వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, బస్సులో ప్రయాణం బస్సు సాగుతుంది. మళ్ళా రెండోసారి ఒక పెద్ద ఉరుము సౌండ్ అట్లా వచ్చింది. అది ఆగిపోగానే మరలా ఇంకొక స్వరం వస్తుంది. అటువంటి తెలుగు నేను ఎక్కడ వినలేదు. ఆకాశం అంతా ఒక స్పీకర్ అయితే, ఆ స్పీకర్లో నుంచి స్వరం వస్తే ఎంత గంభీరంగా ఉంటుందో, అంత గంభీరమైనటువంటి స్వరాన్ని రెండోసారి నేను విన్నాను. నీవు నా కుమారుడు అయి ఉన్నావు. ఆ రోజు జూన్ 19 1995 సంవత్సరం, ఆ రోజు ప్రభు నాతో మాట్లాడిన ఆ స్వరాన్ని నేను విని, ఆ రోజు నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు ప్రభు తన ఆత్మ ద్వారా కలిగించడాన్ని బట్టి, దేవుడు ఒకరోజు ఇదిగో ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, నేనొక్కడిని విడిచిపెట్టాను అనుకుంటున్నారా? నేను నా భార్య ఇద్దరం కూడా ఉద్యోగస్తులమే, ఇద్దరం ఉద్యోగం చేసేవాళ్ళం. చిన్నపిల్లలు, సేవ తెలియదు, క్రైస్తవుని కాదు, బైబిల్ తెలియదు, వినడానికి ఇష్టపడేవాడిని కాదు, కానీ దేవుడు అంటున్నాడు నా సేవకు నువ్వు రా, నేనేం చేస్తాను, నేనేం చేయలేను అని దేవుడితో మాట్లాడాను, దేవుడితో సంభాషించాను, నా బలహీనతలన్నీ చెప్పుకున్నాను. చివరికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నువ్వు చేస్తావా, నేను చేస్తానా, నువ్వే చెయ్యాలి ప్రభువా, నేను చేస్తాను అనుకుంటే రా, నువ్వు చేస్తాను అనుకుంటే ఉండిపో, నువ్వు చేస్తావు అనుకుంటే నాకు ఉపయోగపడవు, నేను చేయించుకుంటాను అంటే నాకు ఉపయోగపడతావు. నాతో మాట్లాడిన మాటలండివి. దేవుడు స్పష్టంగాన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు ఇతను అనేటువంటి ఆశ్చర్యం నాకు కలిగింది. అలా మాట్లాడి, ఇదిగో నీ జీవితాన్ని నాకు ఇస్తే నీ జీవితాన్ని నా యొక్క మహిమ కొరకు వాడుకుంటాను, నీ జీవితాన్ని ఈ ప్రపంచంలో ప్రజలకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాను అని మాట్లాడినటువంటి ఆ ప్రభు యొక్క స్వరాన్ని తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ పరిచర్యలు నిలబడి ఉన్నాను ప్రియులరా, ఈ పరిచర్యలు నడుస్తున్నాను ప్రియులరా. ఆ రోజు నేను నా భార్య ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దేవుని స్వరమును వినంగానే, దేవుని స్వరం వినినటువంటి క్షణాన్నే రిజిగ్నేషన్ లెటర్స్ రాసి మేము బయటకు రావటం జరిగింది. బయటకు వచ్చి మద్రాసు నుంచి విశాఖపట్నం రావడానికి జరిగింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు అన్నాడు. మరలా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. నేను అసలు ఇక్కడికి రావాలని అనుకోలేదు. నేను పుట్టిన స్థలం, పెరిగిన స్థలం, చదువుకున్న స్థలం చెన్నై, ఉద్యోగంలో నేను కొన్నాళ్ళు చదువుకొని ఇక్కడికి వచ్చాను. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మార్చి ఇక్కడ నిలబెట్టాడు. ఆ యవనస్తుడు ఆ మాట విని ఉండుంటే బాగున్ను, వినలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. నా డబ్బంతానా ఇచ్చేయమంటున్నాడు ప్రభు అనుకున్నాడు, కానీ తన జీవితాన్ని ఎలా వాడుకోవాలో ఆయన ఆలోచించలేకపోయాడు. ప్రియులారా, నీ డబ్బక్కర్లేదు ప్రభువుకి, నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని అర్పిస్తావా, నీ హృదయాన్ని ఆయన ముందు పెడతావా? నీ హృదయాన్ని కోరుకుంటున్న ప్రభువుకి నువ్వు ఇవ్వగలిగింది నీ హృదయమే అనే సత్యాన్ని ఈరోజు తెలుసుకో. నీ హృదయాన్ని ఇవ్వగలిగితే ఆయన నీ హృదయాన్ని ఆయన సొంతం చేసుకొని నీ జీవితాన్ని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. అటువంటి వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, ఇదిగో పాపం ద్వారా మరణం అనేది వస్తుంది, కానీ దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈరోజు ఆ నిత్య జీవం ఒక యవనస్తుడు విడిచిపెట్టుకున్నాడు, ఒక యవనస్తుడు వదులుకున్నాడు ఈ లోకం కోసం, లోక సంతోషం కోసం, లోకంలో ఉన్న ధనం కోసం, లోకంలో ఉన్న భోగాల కోసం. విడిచిపెట్టుకుంటావా,
లేక లోకం వైపు వెళ్ళిపోతావా? వింటున్నటువంటి ఈ అద్భుతమైన క్రీస్తు యొక్క స్వరం ద్వారా నువ్వు వింటున్నటువంటి సందేశం, నా జీవితంలో అన్ని వదులుకొని వచ్చినా నన్ను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. ఆశీర్వాదం నన్ను కాదు ఆశీర్వదించింది, నా ద్వారా ఎంతోమందిని ఈ పరిచర్యలు ప్రభు ఆశీర్వదిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని నేను తెలుసుకొని నేను ఎంతో సంతోషిస్తూ మీ మధ్య నా సాక్ష్యాన్ని ఉంచడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ప్రభు ఆయన రక్షణ ఎంత అవసరం. రక్షణ ఎఫెసీయులు రాసిన పత్రిక 2:8 నీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాసమును బట్టి, ఆయన తన కృపను బట్టి నువ్వు రక్షించు. ఆమేన్. నీ విశ్వాసం ఏమిటి? విశ్వసిస్తావా? ఆయన కృప ఎప్పుడు నీ వైపు చూస్తుంది, నీకు రక్షణ ఇవ్వాలని చూస్తుంది. ఇది ఒక గొప్ప వరమట. ఆ వరము నిత్య జీవమై ఉన్నది. అంతటి గొప్ప వరాన్ని నీకు ఇవ్వాలని ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. ఈరోజు నిర్ణయం చేస్తావా? ఈరోజు కోరుకుంటావా? ఏ స్థితిలోనూ ఉన్నా సరే పర్వాలేదు, కానీ ప్రభు తట్టును తిరిగి ప్రభువా మొకాళ్ళేసి ఆరాధించి నా హృదయాన్ని అర్పిస్తున్నానని నువ్వు ఒక మాట చెప్పి, ఇదిగో నీ అందు నేను విశ్వసిస్తున్నాను, సూది బెజ్జములోనికి ఒంటే దూరుట సులువు కానీ, ధనాన్ని నమ్ముకున్నవాడు, లోకాన్ని నమ్ముకున్నవాడు, లోకయాచ్ఛలలో తిరుగుతున్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. కానీ ఎవరు సాధ్యపరచగలరు అని శిష్యులు అడిగితే, దేవునికి సమస్తం సాధ్యమే. నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని నేను తీసుకుని వెళ్ళటం నువ్వు నమ్ముకున్న దేవునికి సాధ్యమే. కన్ను చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం ద్వారా ఆయన స్వరాన్ని విని నువ్వు విధేయత చూపించినప్పుడు. ఆఖరి మాట ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకుని వారు ధన్యులు. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, ప్రభు స్వరానికి విధేయత. విధేయత చూపిస్తే విధేయత, వస్త్రాలు ఉతుకుకోవటమే విధేయత. విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరనే ఉన్నావు, కానీ ఉతుకుకోవటానికి అనే కార్యము నువ్వు చేయగలిగితే రక్షణనికి ఇవ్వబడుతుంది. రక్షణ ద్వారా నిత్య జీవం పొందుకుంటావు. ఆ నిత్య జీవం ద్వారా పరలోక రాజ్యానికి స్వతంత్రించుకొని ప్రవేశించగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఒక యవనస్తుడు బాహ్యంగా నిన్ను మహిమపరచాలి, ఘనపరచాలనుకున్నాడు, అంతరంగంలో నీకు చోటు ఇవ్వలేదు నాయన. అంతరంగంలో లోకానికి చోటు ఇచ్చాడు, ధనానికి చోటు ఇచ్చాడు నాయన, లోకంలో ఉన్న జీవితానికి చోటు ఇచ్చాడు. దానిని తప్పించాలనే నీవు ప్రేమించి ప్రశ్నించావు, అయినా సరే వ్యాకుల పడి వెనక్కి వెళ్ళిపోయాడు నాయనా. నాయన అలాంటి పరిస్థితి ఈ సువార్త వింటున్న వారు ఎవరికి కూడా కలగకుండా, వారు వెనక్కి తిరిగిపోకుండా నీ దగ్గర మోకాళ్ళేసి తమ హృదయాలు కుమ్మరించుకొని విశ్వాసముతో నాయన వారి జీవితాలను నీకు సమర్పించి నిత్య జీవానికి వారసులుగా నాయన అయ్యేటట్లుగా, వారి వస్త్రాలను ఉతుకుని జీవవృక్షానికి హక్కుదారులుగా అయ్యేటట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయో సమాధానం, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.